శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. ఇక్కడ మనం కర్కాటక రాశి వారికి 2018 ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత మకరం నుండి కుంభంలోకి రవి ప్రవేశిస్తుంటే ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ రాహు యొక్క ప్రభావం వాడి మీద ఉంది, గ్రహణ ప్రభావం వాడి మీద ఉంది, సప్తమంలో కేతు ఉన్నాడు, అదేవిధంగా చతుర్థంలో గురువు యొక్క నెగిటివ్ ఎనర్జీ కనబడుతోంది, పంచమంలో కుజుడు యొక్క నెగిటివ్ ఎనర్జీ కనబడుతుంది, ఆరో ఇంట్లో శని పాజిటివ్ ఎనర్జీ కనబడుతుంది. ఇలా ఉంటుండగా సడన్గా అష్టమ స్థానంలో రవి వెళ్ళిపోతున్నాడు. అష్టమం అంటే ఆరోగ్య స్థానం మీద వెళ్ళిపోతున్నాడు. అంటే అప్పటి వరకు స్ట్రాంగ్గా ఉండి విల్ పవర్తో ఉండి ముందుకెళ్ళి నేను ఏదైనా చేయగలుగుతాను, నాకేం పర్వాలి, 60 ఏళ్ళవాడు కూడా 40 ఏళ్ళవాడు మాట్లాడేవాడు కూడా ఏదో ఒక అనారోగ్య స్థితి ఏర్పడి కొంచెం బలహీనపడ్డానికి అవకాశం ఉంది. ఆరోగ్యంలో చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే అప్పటి వరకు హైయెస్ట్ స్టేటస్లో చదువుకులో ఉన్నతమైన స్థాయికి ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్న వాడికి ఎవరైతే ఉన్నాడో, వాడు సుమారుగా 199 మార్కులు తెచ్చుకునేవాడు కూడా ఒక్కసారి ఆ రోజు ఎగ్జామ్ ఈ నెలలో రాసే ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే ఏదో ఒక నలతగా ఉండి ఆ 99 దగ్గర 95 తీయిపోతుంది. వాడు వెనకాల మనం ముందు అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకి ఫస్ట్ సెకండ్ గ్రేడ్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎన్ని మార్కులు కొట్టినా మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం మర్చిపోవడం కామన్. ఇంటర్వ్యూలోని దాని ఉన్నట్టు మనం సెకండ్ గ్రేడ్కి తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు చూసుకుంటే ఎంతో హై ప్రాఫిట్స్గా ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కొంత బర్న్ని రావడం దానిలో మనోవేదన పొందే అవకాశం కనబడుతుంది. ఏదో చిన్న విషయం కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏదో పెద్ద విషయాన్ని చూపిస్తాడు మనకు. ఈ కర్కాటక రాశి వారికి అష్టములు రవి ఉన్నాడుగా ఆరోగ్య స్థానంలోని, అందులో బలహీనంగా కూడా ఉన్నాడు కాబట్టి ఏదో తలనొప్పున వెళ్తే అది మైగ్రేన్ అంటాడు, దానికి ఏదో స్కాన్ చేయను అంటాడు. ఎందుకురా వెళ్ళిన డాక్టర్ దగ్గరికి లేకుండా బాగానే ఉండేది కదా అని అనుకుంటాను. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది, వెళ్తే అక్కడ చూపిస్తే ఏం లేదంటాడు. ఇలాగే అంటాడు, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో తీసుకొస్తాడు రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలో కుంభంలో ప్రవేశించాడు కర్కాటక రాశిలో. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఏది నిర్ణయం కరెక్టా కాదో మనకు తెలియదు కాబట్టి, జరుగుతున్న ఈ నెల రోజుల్లో మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదని క్లారిటీ ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదు అంటే లగ్నంలో రాహు ఉన్నాడు, చంద్రరాశిలో అంటే కర్కాటక రాశిలో రాహు ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాడు కాబట్టి, ఒక మాయాలోకంలో చెప్తుంటాడు కాబట్టి. ఇటు రాహు పీడనం తగ్గడానికి అంటే రవి అష్టమ గ్రహం తగ్గడానికి కూడా అంటే గురువు మంత్రస్థాపన చేయడం చాలా అవసరం. ఎవరినైతే గురువుగా భావిస్తారో ఆ గురువు మూలమంత్రాన్ని, ఒక గణపతి అంటే గణపతి మంత్రాన్ని, శివుడు అంటే శివుడు మంత్రానికి, నారాయణుడు అంటే నారాయణ మంత్రానికి, ఇవన్నీ కాదు మేధా దక్షిణామతి ఆది గురువు ఏమిటి శంకరాచార్యుల పరంపరలో ఉన్న వారు గురు పరంపరలో ఉన్న గురు మంత్ర సాధన చేసుకోవడం కానీ, హంస హంసాయ విత్మే పరమహంసాయ దేమని తన్నో హంస ప్రచోదయా అని గురు పరంపర అని చెప్తుంటారు. అలాగే కానీ ఏదైనప్పటికీ ఫీల్డ్ ఏదైనప్పటికీ గురు మంత్ర సాధన చేయడం అనేది ఈ 19వ తారీఖు నుండి ఈ రవి యొక్క సంచలనం వల్ల అలా చేసుకుంటూ కానీ వెళ్ళగలిగితే దోషం కొంచెం తగ్గి అనుకున్న ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది శాస్త్రం చెప్తుంది కాబట్టి. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.